నా పేరు ఆర్కే నటరాజన్ మాది పిఠాపురం తూర్పు గోదావరి జిల్లా మా డైరీ పిఠాపురం నుండి రాపర్తి వెళ్ళే రోడ్లో ఉంది నాకు అసలు డైరీ గురించి ఏమీ తెలియదు సార్ పూర్వం మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు పశువులు ఉన్నాయండి వాటిని చిన్నప్పటి నుంచి వాడితో గడిపేవాళ్ళం మేము ఆ తర్వాత తర్వాత మా నాన్నగారు అయిన తర్వాత ఆ గేదెల్నే నేను మా పొలంలో పెట్టుకుని డైరీ ఫామ్కి స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఆ సొంత గేదెలే 10 గేదెల్ని పెట్టుకుని స్టార్ట్ చేశాను ఈరోజు 40-45 గేదెల వరకు ఉన్నాయండి నా దగ్గర నేను 2000 నుంచి ఇప్పటి వరకు నాకు బాగానే లాభసాటిగానే ఉందండి డైరీ నా మెయిన్ మాకు పూర్వం మా ఫాదర్ అయ్యామలో హోటల్ ఉండేది ఇప్పుడు హోటల్ లేదు నాకు డైరీ ఫార్మే మెయిన్ దీని మీదే 2000 నుంచి కూడా నాకు ఉపాధి నేను 7th క్లాస్ వరకు చదివాను అంతే సార్ తర్వాత చదువు నాకు కొద్దిగా పరిస్థితుల వల్ల వెళ్ళాలపోయిన స్కూల్కి అప్పటి నుంచి కూడా ఇంకా పశువులతోనే నేను చేశానండి ఇప్పటి వరకు కూడా నాకు ఏ విధమైన నష్టం లేదు బాగానే ఉందండి ఎప్పుడైనా ఏ పశువైనా డ్యామేజ్ అవుతే నష్టం తప్పండి అంతవరకు అయితే నాకు ఏ విధంగా కూడా ప్రాబ్లం లేదండి దీన్ని ఒక ఇంట్రెస్ట్ మరి దేనికి రాదండి దీంట్లో ఒక ప్రశాంతత మనం ఎంత టెన్షన్తో ఎక్కడ తిరిగి వచ్చినా డైరీలోకి వచ్చేటప్పటికి కూల్ అయిపోతామండి ఏమంటే ఈ మూగజీవుల దగ్గర ఉండే అటాచ్మెంట్ అటువంటిదండి దాని మూలాన్ని నా ఎంత టెన్షన్ ఉన్నా కూడా డైరీని ఎప్పుడు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళనండి నేను ఒక్కోసారి అదే గేదెలు ఏమైనా కొద్దిగా అదే నీరసం చేసి చచ్చిపోయినప్పుడు తర్వాత బాగా ఇంకా మనకి రికవర్ అవ్వనప్పుడు బాగా లాస్ అయ్యేటప్పుడు నాకు అలా అనిపించేదండి ఒకేసారి 80,000-90,000 లాస్ అయిపోవటం అంటే చాలా కష్టం కదండి దాని మూలాన్ని అలా అనిపించేది అయినా కూడా ఆ రోజు వరకునండి మళ్ళీ మామూలే అది సదా మామూలుగానే జరుగుతుంది నేను అటు హర్యానా అటు అంత దూరం వెళ్ళలేక ఇక్కడిక్కడే పర్చేజ్ చేశానండి నాకు ఇవి కూడా డైలీ 10-12 లీటర్ల వరకు బాగానే ఇస్తున్నాయండి ఇక్కడ ఖరీదులకి ఇవి ఇక్కడ మా ఏరియా వాతావరణానికి కూడా ఇవి బాగానే సూటబుల్ అవ్వాయి మళ్ళీ దూరం నుంచి తీసుకొచ్చిన గేదెలకి ఇక్కడ వాతావరణం అలవాటు అవ్వడానికి ఇవన్నీ కొద్దిగా టైం పడుద్ది దాని గురించే ఇంకా మేము లోకల్ బ్రీడే సెలెక్ట్ చేసుకుని అలాగే మెయింటైన్ చేస్తున్నామండి రోజుకి 12 లీటర్లు అలా ఇస్తాను మేము 60,000 నుంచి 80,000 వరకు కొంటామండి డైరెక్ట్ రైతుల దగ్గరే నేను కొనుక్కుంటానండి ఫస్ట్లో అయితే మీడియేటర్స్ని పెట్టి కొనిపించేవాడిని ఇప్పుడైతే నేనే సొంతంగా కొనుక్కుంటున్నానండి రైతుల దగ్గరికి వెళ్ళి ఫస్ట్లోనే తెలియక నేను కొన్నాళ్ళు మీడియేటర్ని మెయింటైన్ చేశాను తర్వాత ఇప్పుడు నేను ఇంచుమించు అప్పుడే ఒక 15-16 సంవత్సరాలు బట్టి నేనే సొంతంగా కొనుక్కుంటున్నాను ఒక్క బుల్ని మేము కొన్నామండి దానికి చాలా ఏజ్ 18 సంవత్సరాలు అయిందండి నేను కొనేదాన్ని అప్పటికే 2 సంవత్సరాలు చూడండి అంటే గేది ఆవు 16-14 సంవత్సరాల కంటే బతక ఉంటారండి అది అటువంటిది నా దగ్గర 18 సంవత్సరాలు పట్టి ఉందండి ఆ బుల్ అది తర్వాత ఇంకో బుల్ అయితే మా దగ్గర పుట్టిన బుల్ అండి అది ఇంకోటి అయితే నా సొంతమండి చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగి ఇప్పుడు బ్రీడింగ్కి యూజ్ అవుతుందండి ఈ 40 గేదెల్లో ఒక 12-13 గేదెలు ఉంటాయండి నా దొడ్లో పుట్టి పెరిగిన గేదెలు పని అవి కూడా మంచి హీల్డింగ్గా బాగున్నాయండి ఈ కొత్త బుల్ ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసామండి మా పాత బుల్ అయితే మంచి సక్సెస్ రేట్ అండి బయట నుంచి కూడా చాలామంది వస్తుంటారు వాటికి కూడా వెళ్తాం ఎవరికి ఎప్పుడు ఇది లేదండి మా మంచి సక్సెస్ రేట్ ఇస్తుందండి అది గవర్నమెంట్ శ్రమంతో పశువులు కట్టడం లేదండి గేదెలు గేది ఒక్కొక్క గేది 4-5 సార్లు కన్సీవ్ అవ్వటం అంటే అది టైం వేస్ట్ అవుతుందండి ఏమో దాని మూలాన్ని మాకు బుల్లున్న మూలాన్ని మాకు సక్సెస్ రేట్ బాగుందండి ఒకసారి కన్సీవ్ అవుతుందండి లేకపోతే మళ్ళీ 20 డేస్లో మళ్ళీ ఎతకొస్తుందండి అప్పుడు కన్ఫామ్గా నిలబడుతుందండి సీజన్ వచ్చిందంటే మాత్రం డైలీ ఉలవలు పెడతామండి డైలీ మాత్రం 2-3 కోడిగుడ్లు ఇస్తామండి అంతే అంతే తప్పండి డైలీ రెగ్యులర్గా ఏమి ఉండదండి ఈ పశువులు ఇప్పుడు సీజన్ అండి ఇది క్రాసింగ్ సీజన్ అండి ఈ సీజన్ వచ్చిందంటే మాత్రం డైలీ 1 కేజీ ఉలవలు వేస్తామండి ఇంచుమించు 8-9 నెలలు అయినా ఎదక రాదండి పాలు ఇచ్చేస్తుంటుంది మామూలుగానే అదే దాన్ని 2 సంవత్సరాలకు ఒకసారి ఈయన గేదె అంటారు మామూలుగా 190 గేదెలు సంవత్సరానికి ఒకసారి ఈనేస్తుంటాయండి ఈయన మళ్ళీ ఒక సంవత్సరంలోపు ఈనేసి ఛాన్స్ 13-14 నెలలు ఈనేస్తాయండి ఒక్కోటి 2 సంవత్సరాలు కానీ ఏందండి అటువంటిది ఒక సంవత్సరం 8-10 నెలలు ఆ టైం వరకు చూస్తామండి పొరలేకపోతే కంపల్సరీ ఎదరాడానికి ఇంజెక్షన్ చేస్తాం సార్ టోనోఫాస్పాన్ చేస్తామండి టోనోఫాస్పాన్ అనేసండి చేస్తుంటాం డైలీ ఒక 10 ml ఒక 3 డేస్ కానీ 5 డేస్ కానీ చేస్తే కంపల్సరీ ఎదకొస్తుంది గేది ఈని అది కరెక్ట్గా మనకి పూర్తి పాలు ఇవ్వడానికి 15 రోజులు పడుతుందండి 15 రోజుల్లో దాని పాలు ఎన్ని ఉన్నాయన్నా తెలిసిపోద్దండి ఈయన
इन दाखी इदे प्रोलाप्स अट्ठावे राकुंडा चूसुकोवालंडि माया मोत्तम पूर्तिगा मायेसे विधंगा मनं चूसुकोवाली लेकपोते दानिकी टानिक्स उन्नायि सार रिप्लांटा अट्ठावे टानिक्स पट्टेस्ते मल्ली ओक रोजु रेंडु रोजुलु अदि మేమైతే కొద్దిగా బెల్లం ఇంగువ అటువంటివి పెడుతుంటామండి. మొత్తం లోపల గర్భం అంతా శుద్ధి అయిపోవాలండి ఈయనక. అది ఒక 10 డేస్లో క్లియర్ అయిపోవాలండి. అప్పుడు సెకండ్ మళ్ళీ కన్సెప్షన్కి ఏ విధమైన ప్రాబ్లం రాదు. అది మనం అలా వదిలేస్తే 15-20 రోజులు అలాగా కొద్దిగా ఇదిగా పోస్తుంటుందండి కుళ్ళు కింద. అప్పుడు కొద్దిగా ఇబ్బంది వస్తుందండి. ఫస్ట్ అయితే హోటల్కే యూజ్ చేసేవాళ్ళు అండి, ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల వరకుని. ఆ తర్వాత ఇంకా మేము ఇదే లోకల్గా మిల్క్ సప్లై చేయటం బట్టం ప్యాక్ చేసి మాకు ఇప్పుడు మంచి సక్సెస్గా ఉందండి. మిల్క్ డైలీ మాకు 2 పూట్లు కలిపి ఒక 300 లీటర్లు పాలు వస్తాయండి. 300 లీటర్లు కూడా మాకు ఇక్కడ సేల్ అయిపోతాయండి. మొత్తం అంతా ప్యాక్ చేసి ఇచ్చేస్తాం, డోర్ డెలివరీ ఇస్తామండి. మాకు మంత్లీ కలెక్షన్ ఉంటుందండి, మంత్లీ ఇచ్చేస్తారు కలెక్షన్. బాగానే ఉంటుందండి, నెలకి ఎలా పోయినా ఒక 6 లక్షల రూపాయలు పాలు అమ్ముతాం. ఓ 10 రోజులు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మాకు కలెక్షన్ అయిపోతుంది. మేము 60 రూపాయలండి, గేదె పాలు 60, ఆవు పాలు 44. ఫస్ట్లో పోసిన సార్ డైరీకి పోస్తే నాకు అప్పట్లో రేటు కూడా డైరీ రేటు కూడా తక్కువ అండి. నాకు 30 రూపాయలు 28 రూపాయలు వచ్చేదండి. వచ్చినప్పుడే ఇంకా కిట్టుబాటు కావటం లేదనేసి మా ఇంకా మొత్తం పాలు మా హోటల్కి యూజ్ చేయటం పెట్టామండి. హోటల్ నుంచి కూడా మనకి మా డబ్బులు రిటర్న్స్ కరెక్ట్గా రావటం లేదు. అంటే హోటల్స్ మా బ్రదర్స్ ఇద్దరు మెయింటైన్ చేస్తారండి. ఆ డబ్బులు రావటం లేదనేసి లోకల్ సేల్ స్టార్ట్ చేశాను నేను. నెమ్మదిగా ఫస్ట్ బాటిల్స్లో పోసి ఇచ్చేవాళ్ళం అండి, తర్వాత ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాం. మాకు ప్యాకింగ్ చేసాక మంచి సక్సెస్ రేట్ అండి, బాగుందండి. ఇప్పుడు ప్యాకింగ్ అయ్యాక మా డైలీ మా దగ్గర ఎన్ని పాలు ఉంటాయి అన్ని పాలు కూడా అమ్మకం అయిపోతాయండి. డైలీ ఉదయం 3 గంటలకే లెగుస్తారండి బీహార్ వాళ్ళు. లెగిసి వాళ్ళు ఫస్ట్ ప్యాడ్లన్నీ శుభ్రం చేస్తారండి. చేసాక దానాలు పెడతారండి, దానాలు పెట్టాక పాలు తీస్తారండి. పాలు అయ్యేసరికి 5:30-6 గంటలకి పాలు తీసి అయిపోద్దండి. అయిపోయాక 1 అవర్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారండి. రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ పని మొదలు పెడతారు. ఫస్ట్ దానా నానబెడతారండి, తర్వాత ఈ పేడ పోగు పెట్టిన పేడ అంతా తీసేయటం, పశువుల్ని శుభ్రం చేయటం అంతా అయిపోయేసరికి 8 అవుద్దండి. 8 గంటలకు మళ్ళీ గడ్డి వేస్తారండి. పచ్చగడ్డి వేసి అప్పుడు మొత్తం వీళ్ళన్నీ మొత్తం చుట్టూ క్లీన్ చేసుకుని 9 అయిపోద్దండి. 9 గంటలకు అందరూ వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వంట చేసుకుని భోంచేసి వాళ్ళు పడుకుంటారు సార్. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకే అండి, 3 గంటలకు స్టార్ట్ చేస్తారండి. మళ్ళీ సాయంత్రం 6 అయ్యేసరికి 6-7 గంటలకల్లా వాళ్ళు వర్క్ అయిపోతుంది సార్. ఉదయం 1-4 గంటలు, సాయంత్రం 4 గంటలు వర్క్ ఉంటుందండి, ఫుల్ వర్క్ ఉంటుందండి ఖాళీ లేకుండా వాళ్ళకి. మేము ఒక గేదెకి ఒక పొద్దున్న 4 కేజీలు, సాయంత్రం 4 కేజీలు ఉంటుందండి దానా. మొత్తం బీర్ పొట్టు, తర్వాత నూకండి, బియ్యం నుంచి తీసిన నూక చిట్టు అంటే సిరి అది, తర్వాత మొక్కజొన్న కొద్దిగా పౌడర్ వాడతామండి, తర్వాత ఇది పామాయిల్ స్లగ్గు వాడతాను, పామాయిల్ మడ్డి అనేసి వస్తుందండి అది కూడా వాడతామండి. కొద్ది సాల్ట్ వేస్తామండి, మినరల్ మిక్సర్ అవి రెండు కామన్ అండి, అవి రెండు రెగ్యులర్గా వేస్తామండి, మినరల్ మిక్సర్ సాల్ట్. వాటి కూడా పశువులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయండి, పశువుల్లో నాకు ఏ విధమైన ఇది కనబడలేదు. తర్వాత కన్సెప్షన్ కూడా బాగానే ఉంటుందండి, వాటి యొక్క కన్సీవ్ అవ్వటం కూడా బాగానే, రేటు కూడా బాగానే. ఫస్ట్ 2002లోని బీర్ పొట్టు ఫస్ట్ వాడినవాడు నేనండి. తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ రణస్థలం నుంచి నాకే వచ్చిందండి. 10 టన్నుల లారీ 10,000 అండి, ఏది లారీతో మనకి చేర అప్పచెప్పడానికి 10 టన్నుల లారీ 10. వాళ్ళ లారీ కిరాయి కూడా తక్కువ అండి. బీర్ పొట్టు కూడా 30 పైసలు 40 పైసలు ఉండేదండి అప్పట్లోకి. అప్పట్లో నాకు 10 టన్నుల లారీ రావడం కేజీ రూపాయికి వచ్చేదండి. నేను ఇంచుమించి 20 సంవత్సరాలు పట్టి బీర్ పొట్టు కంటిన్యూగా వాడుతున్నానండి. నాకు ఏ రోజు ఎలాగా సంవత్సరంలో ఒక 10 గేదెలు 20 గేదెలు కొంటామండి, అందులో 1వ 2వ చీముడు కట్టకుండా పోతాండి కంపల్సరీ. అది కామన్ అండి, అది ఒక్కో దానికి గర్భం గట్టిపడిపోవటం అనేసి ఒక్కోటి ఇదవటం. ఈనీతప్పుడు ప్రొలాప్స్ అటువంటి వచ్చాయంటే మళ్ళీ సెకండ్ టైం అది కడతాం, కొద్దిగా ఇబ్బంది అవుద్దండి. అటువంటివి ఎలాగా ఒక 10 గేదెల్లో 2 గేదెలు 1 గేదె పోతుంటుందండి కంపల్సరీ. అది ఉన్న 8-9 గేదెలు అయితే కన్ఫామ్ అండి, మనకున్న బాగానే రిటర్న్స్ ఉంటాయి. మేము గేదెని 1 సంవత్సరం వాడతాం కదండి, ఒక ఈత వాడతామండి. ఆ ఈతలోని అది ఎలాగ పాలిస్తుందన్నది మాకు దాని యొక్క లైఫ్ స్టైల్ తెలిసిపోతుంది. అది మాకు సక్సెస్గా అది పాలిచ్చి అదే మళ్ళీ కన్సీవ్ అయ్యాక మళ్ళీ ఒక 6-7 నెలల వరకు పాలిస్తే దాన్ని మళ్ళీ సెకండ్ థర్డ్ టైం కూడా మేమే ఉంచుకుంటామండి. అది ఒకటి అదే కన్సీవ్ అయిన 1 వీక్లోనే ఒకటి 1 పూట పాలు అయిపోద్దండి, లేకపోతే 1 నెలలో మొత్తం డ్రై పీరియడ్కి వచ్చేస్తుంది. అటువంటిది మళ్ళీ 9 నెలలు మేపాలంటే కష్టం కదండి. అటువంటి వాటిని మాత్రం మేమే అమ్మేస్తామండి.
మూడు నెలలు శివుడైన గేదెల్ని అమ్మేస్తామండి. మళ్ళీ ఒక 10,000 20,000 వేసుకుంటే మాకు గేది వచ్చేస్తుంటుంది కూడా. గేది ఎదకి ఒక్కొక్కటి 3 నెలలు 190 గేదెలు 3 నెలలు దాటేకనే వస్తాయి సార్ ఎదకి. ఏదో 1-2 గేదెలు 2 నెలల్లోనూ వచ్చేస్తుంటాయండి. అలాగే 2 నెలల్లో 2 నెలలు 15 రోజులు వస్తే కట్టించమండి. మినిమం 3 నెలలు 4 నెలలు దాటేక వచ్చిందని మాత్రం కంపల్సరీ కట్టిస్తామండి. మాకు నాకు నెల మొత్తం మీద వచ్చే బిల్లు ఒక 5,50,000 నుంచి 6 లక్షల వరకు ఉంటుంది సార్. నాకు ఇంచుమించు ఒక 4,50,000 4,60,000 పైబడి ఖర్చు అయిపోద్దండి. దానాలకి అయితేనే జీతాలకి కరెంటు బిల్లుకి. నాకు నెలకి జీతాలు అయితే ఒక 80,000 వరకు జీతాలు అయిపోతాయండి. తర్వాత బండికి పెట్రోలు అవి ఇవి కలిపి ఒక 10,000 అయిపోతాయండి. నా బండి ప్లస్ మిల్క్ సప్లై చేసి ఆ బండికిని. తర్వాత కవర్స్ పోలిథిన్ ప్యాకింగ్ కవర్స్ నెలకి 10,000 అవుతాయి సార్. మాకు కరెంటు బిల్ నెలకి 8,000 వస్తుందండి. మొత్తం ఇప్పుడు వరిగడ్డి తోలే ఉండే 2 లక్షలు అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 లక్షల రూపాయలు వరిగడ్డి తోలాలి. అంటే ఇదంతా ఒకేసారి ఒక 6 నెలలకి ఒక ఇన్వెస్ట్మెంట్ అండి. అది ఒక 5-6 లక్షల రూపాయలు వరిగడ్డి స్టాక్ పెట్టుకుంటాం. తర్వాత నాకు పచ్చగడ్డి ఫాడర్ ఒకటి ఉందండి. అక్కడి నుంచి డైలీ పచ్చగడ్డి రావాలండి. అక్కడ ఒక ఇద్దరు కోస్తారండి. వాళ్ళిద్దరికి రోజు ఒక 700, తర్వాత ఆటోకి ఒక 600, అలాగా అది ఒక ఇంచుమించు ఒక 70-80,000 అది అయిపోతుందండి. అయినా కూడా బాగానే ఉంది సార్. ఇప్పుడు సక్సెస్గానే ఉందండి. డైరీని అయితే నేను లాస్ అని చెప్పను. ఒక ఇంచుమించు నాకు నెలకు ఒక 60-70,000 అన్ని ఖర్చులు పోను. నాకు ఒక 60-70,000 మిగులుతుందండి. నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా ఇందులోనే అండి. ఏంటంటే అండి, అనుభవం లేకపోతే మాత్రం దీనంత లాస్ ఇంకోటి చూపించలేదు సార్. చాలా పెద్ద లాస్ వస్తుందండి అనుభవం తక్కువ అయితే మాత్రం. అనుభవం లేకపోయినా మనం నిర్లక్ష్యంగా ఉన్నా, అన్నీ తెలిసని నిర్లక్ష్యంగా ఉన్నా కూడా చాలా లాస్ అవుతుందండి. నాకు లాస్ట్ 2 మంత్స్ అదండి, నాకు జూలైలోని కరోనా వచ్చిందండి. ఒక 2 మంత్స్ అసలు నేను బయట రాలేదండి. ఆ 2 నెలలు నాకు 10 లక్షలు లాస్ వచ్చింది సార్ డైరీ. ఎవరో నమ్మని నిజమండి. ఏమంటే నేను 2 నెలలు రాలేదండి డైరీకి. లేకపోవడంతో పశువులన్నీ డ్రై పీరియడ్కి వచ్చేయండి. కొన్ని దూడలు చచ్చిపోయి ఇంకా రకరకాలండి. ఒక వెర్షన్ కాదండి, చాలా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సక్సెస్ అయ్యిందండి. మళ్ళీ 2 మంత్స్లో అన్నీ నేను రికవర్ చేసి అన్నీ సక్సెస్గా ఉన్నాను. డైరీ రంగం ఎంచుకోవటం అన్నది చాలా పొరపాటు అండి. వ్యాపారాల్లోని ఇది చాలా రిస్క్తో కూడిన వ్యాపారం అండి. ఇది దీంట్లో అనుభవం చాలా ముఖ్యమండి. మనిషికి అనుభవం, డైరీ రంగంలో అనుభవం లేకపోతే పనివాళ్ళ దగ్గర నుంచి అందరూ మోసం చేస్తారండి. ఏమంటే మనం దాన్ని చూసుకుని ప్రతి రోజు అలాగా ఒకసారి తిరిగితే దాని యొక్క అవగాహన, పశువు యొక్క మూమెంట్స్ అన్నీ మనకు అర్థమయ్యేటట్టు ఉండాలండి. నేను 20 సంవత్సరాల్లో డైరీలో ఒక్కసారి అలా తిరిగానంటే ఏ గేది ఎదలో ఉంది, ఏ గేది జ్వరంగా ఉంది, ఏ గేది ఇవాళ తిండి తినలేదు, మొత్తం అన్నీ నాకేదో ఒక కంప్యూటర్ చెప్పినట్టు నాకు అన్నీ కూడా అవగాహన అయిపోతాయండి. డైలీ సాయంత్రం ఒకసారి పొద్దున ఒకసారి తిరుగుతానండి. ప్రతి పశువు కూడా నేను చెప్పేస్తానండి, ఈ గేది ఎదలో ఉంది చూడండి, ఇంకో ఈ గేది ఇలా ఉంది, ఈ గేదికి జ్వరం ఉంది, ఇంజెక్షన్ చేయండి. మేమే ఇంచుమించు చాలా వరకు వైద్యం మేమే చేసుకుంటామండి. తర్వాత ఈ ఇప్పుడు వచ్చే ఈ కొత్తగా వచ్చే యువకులు ఏంటంటే అండి, వాళ్ళకి ఇవాళ ఒక 10-15 లక్షలు పెట్టుబడి పెట్టడం చాలా సులువుగా ఉందండి. అది ఒక సైకిల్లోనే ఆగిపోతుందండి, అది కంటిన్యూ అవ్వటం లేదు. నేను 2000 తర్వాత ఇప్పటి వరకు 2020 వరకు నేను ఇంచుమించు మా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో 50-60 డైరీలు చూశానండి. ఇప్పుడున్న కేవలం 8 డైరీలే ఉన్నాయండి. అన్ని డైరీలు వెళ్ళిపోయాయండి. ఒక సంవత్సరం నడపటం లాస్ వచ్చిందని మానేయటం, లేకపోతే పశువులు చచ్చిపోయిన అనుభవం లేని వ్యాపారం ఎలా ఉంటుందో ఇంకా చెప్పవలసిన పని లేదండి. అది ఫస్ట్ పశువుల్ని చూడాలండి. వాటిలో అనుభవం తెలుసుకోవాలంటే ఎక్కువ వచ్చేస్తే మనం అనుభవం నేర్చుకోలేం. వాటిలో ఒక 10 గేదెలను పెట్టుకుంటే ఒక మనిషిని పెట్టుకుని మనం కూడా వాటికి హెల్ప్ చేస్తుంటే వాటిలో అనుభవం పెరుగుద్దండి మనకి. తర్వాత మార్కెటింగ్ మెయిన్ అండి. పాలు మార్కెటింగ్ లేకపోతే మనం ఈ పాలుని పట్టుకెళ్ళి డైరీ కేంద్రానికి పోసామనుకోండి, అందులో ఫ్యాట్ రాదండి. అక్కడ 5-6 వస్తుంటుంది ఫ్యాట్. 5-6 ఫ్యాట్ వస్తే ఆడు 67 రూపాయలు అనేసి ఏదో భూతద్వంలో అంకీ చూపెడతాయి తప్ప మనకు వచ్చేటప్పుడు కదా 30-32-40 రూపాయలు వస్తుందండి. ఇవాళ 40 రూపాయలు పెడితే మినిమం కేజీ దానా ఏది 25 రూపాయలు తక్కువ లేదండి. ఇవాళ బీరు పొట్టినాళ్ళు మాకు 2 రూపాయలు కట్ట వచ్చిందండి. అటువంటిది బీరు పొట్టే ఇప్పుడు 7-8 రూపాయలు అయిపోయిందండి కేజీ. అటువంటప్పుడు దానాల రేట్లన్నీ 20-25 రూపాయల రేట్లో ఉన్నప్పుడు 40 రూపాయలకు పాలు అమ్మితే ఒక 70-80 వేలు పెట్టి గేదెను కొని మళ్ళీ జీతాలు ఇచ్చి మెయింటెనెన్స్ ఇవన్నీ లాస్ వస్తుంది సార్. మెయిన్ మార్కెటింగ్ చూసుకోవాలండి. 60 రూపాయలు తక్కువ పాలు అమ్మితే కిట్టదండి. తర్వాత పశువులు కూడా పాలు మంచి పాలు ఇవ్వాలి. మినిమం ఒక గేది వచ్చి ఇవాళ 5 లీటర్లు పొద్దున్న 5 సాయంత్రం 5 లీటర్లు ఇవ్వాలి సార్. 10 లీటర్లు పాలు ఇవ్వలేకపోతే గేది మనకి వర్కౌట్ అవ్వదండి. డైరీ ఫస్ట్ వాళ్ళు ఇబ్బంది వచ్చింది అనుకుంటే పాలు తగ్గిపోతాయండి.
ఫస్ట్ లోని 5 లీటర్ల పాలిచి గేదెని మనం కొంటా ఉండే అది ఇంచుమించు 2 3 నెలల వరకు మంచి బానే ఉంటదండి 2 3 నెలలు అయితేటికి ఒక 1/2 లీటర్ 1 లీటర్ తగ్గుద్దండి తగ్గినప్పుడు మళ్ళీ దానికి గేదెని గేదె జాయింట్ చేసుకున్నప్పుడు లాస్ ఉండదండి ఆ జాయింట్ చేసుకుంటే కెపాసిటీ లేనప్పుడు ఈ నష్టం కనబడుతుంది నష్టం ఇప్పటి వరకు ఈ 3 నెలల లాభాల్లో ఉన్నాయి ఇక్కడి నుంచి ఈ నష్టం వస్తుంది అనుకునే ఒక ఇది వచ్చేటప్పటికిండి మామూలు దానా మెయింటెనెన్స్ ఇవన్నీ మామూలండి అక్కడి నుంచి మనకి నష్టం కనబడదండి దానికి మళ్ళీ ఆ పాలు ఫస్ట్ 10 గేదెల్లోని 50 లీటర్లు ఆ దాని మళ్ళీ 45 లీటర్లకు వచ్చినప్పుడు మళ్ళీ 50 లీటర్లు చేయాలండి అలాగే చేసుకుని ఆ చైన్ సిస్టం మెయింటైన్ చేసినప్పుడు ఇబ్బంది అనిపించదండి లేకపోతే పాలు తగ్గిపోతే మాత్రం 50 40 కి వచ్చి 40 30 కి వస్తే మాత్రం చేతులు చేసి పరిస్థితి చేద్దాం కంపల్సరీ మా నాన్నగారి దగ్గర నుంచి నాకు పశువుల అనుభవండి ఏమంటే మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మా ఇంట్లో మంచి మంచి మా నాన్నగారు మేపిన గేదెలు లాంటివి అయితే ఇవాళ 2 లక్షలు పెట్టిన అటువంటి గేదెలు దొరకవండి అంత గొప్ప గొప్ప గేదెలు మేపేవారండి ఆయన అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి నాకు 7వ తరగతి చదివిన దగ్గర నుంచి కూడా పశువులను మేపడం పశువులను పాలు తీయటం దానా పెడటం నాకు నేను ముందు నేను ఓన్ ఎక్స్పీరియన్స్ తర్వాతే నేను లేబర్ని పెట్టి నేను పని చేయించడం పట్టానండి ఈ పని ఎలా చేయాలి ఈ పని ఎలా చేయాలి ఫస్ట్ నా దగ్గర లోకల్ వాళ్ళు ఉండేవారండి అప్పుడైతే నా దగ్గర 70-80 గేదెలు ఉండేవండి లోకల్ వాళ్ళు కూడా ఒక 5-6 మనుషులు ఉండేవారు ఆ తర్వాత ఈ లోకల్ వాళ్ళని పెట్టుకుని మెయింటైన్ చేయలేకపోతున్నామండి ఒకరోజు ఒకే రోజు 2-3 మానేయటం ఏదో ఫంక్షన్ ఉందని మానేయటం ఏదో ఇలాగ బాగా డిస్టర్బెన్స్గా ఉందనేసి ఇంకా నేను బీహార్ వాళ్ళని డిపెండ్ అయ్యానండి వీళ్ళు వచ్చాక నాకు సక్సెస్ రేట్ చాలా బాగుందండి అప్పుడే బీహార్ వాళ్ళు వచ్చి నా దగ్గర 6 ఇయర్స్ అవుతుందండి 6 ఇయర్స్ నుంచి కూడా నాకు ఏ ప్రాబ్లం లేదండి బీహార్ వాళ్ళు వెళ్ళిపోవటం ఈ 6 సంవత్సరాల్లో నాకు ఎప్పుడూ జరగలేదండి అలాగా మొన్నండి ఒక వారం రోజుల క్రితం ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు దానికి వాడికి బదులు నిన్న ఒకడు వచ్చేసాడండి ఎప్పుడు వెళ్ళిపోలేదండి అంటే వాళ్ళని వాళ్ళలో వాళ్ళకి పడలేకపోతే వెళ్ళిపోవాలి తప్పండి యజమానితో గొడవపడి వెళ్ళిపోవటం అన్నా జరగదండి వాళ్ళు ముగ్గురో నలుగురో ఉంటారండి వాళ్ళలో వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటే జంప్ అయిపోతారు ఈ బీహార్ వాళ్ళు పనిచేయాలంటేండి మన పూర్వం మట్టిలో కట్టేసేవాళ్ళం అండి గేదెల్ని ఇప్పుడు బీహార్ వాళ్ళు పనిచేయాలంటే కంపల్సరీ ఫ్లోరింగ్ ఉండాలండి పైన షెడ్ ఉండాలి తర్వాత మోటార్ ఉండాలండి నీళ్లు తోడటం వాళ్ళు అలాంటి పనులు చేయరండి మోటార్ ఉండాలి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు పనిచేస్తారండి ఫెసిలిటీస్ తక్కువైనా కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇవాళ నా డైరీ నా దగ్గర 45 గేదెలు ఆవులు ఉన్నాయి నా డైరీ లాంటి ఇవాళ ఒక డైరీ స్టార్ట్ చేయాలంటే షెడ్కి తక్కువ చూడండి 15 లక్షల షెడ్కి ఫ్లోరింగ్ ఇవన్నీ అయిపోతాయండి ఎక్విప్మెంట్కి దాన్ని బట్టి పశువులు మన రేంజ్ అండి 60,000 70,000 80,000 దాన్ని బట్టి ఎన్ని కావాలో నా లెక్క ప్రకారం ఒక 50 లక్షల రూపాయలన పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది అనేసి నా అభిప్రాయం అండి డైరీ అనేది అనుభవం లేకపోతే దీనంత నష్టం ఇంకోటి లేదు సార్ దీంట్లో పూర్తి అవగాహన ఉన్నవాడికి ఇది ఫుల్ 100% సక్సెస్ అండి ఒక 90-70 కాదండి దీని డైరీ రంగంలో అనుభవం ఉండి మంచి పనివాళ్ళు ఉండి ప్రతిదాన్ని సూక్ష్మం ఏంటండి అలా చూసేటప్పటికి చెప్పగలగాలండి ఒక డాక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో డైరీ మెయింటైన్ చేసి యజమానికి అంత నాలెడ్జ్ ఉండాలండి అంత అనుభవం ఉండగలిగితే లాస్ ఉండదండి లేదా 100కి 100 రూపాయలు ఎంత లాభమో 100కి 100 రూపాయలు అంత నష్టం అండి డైరీ తర్వాత ఈ కొత్త యువకులు ఈ 10 లక్షలు 20 లక్షలు డైరీ ఫామ్లో పెడుతున్నారు సార్ చాలా తప్పండి తల్లిదండ్రులు బాధపెట్టి ఓ 10 లక్షలు 15 దీని మీద ఖాళీగా ఉండే ఆ 10 లక్షలు బ్యాంకులో వేసుకుని నెలకు ఒక 6-7 వేలు వడ్డీ వస్తుందండి ఆ 10 లక్షలు అలాగే ఉంటుందండి ఈ డైరీ రంగం ఏంటండి ఈ పాలు పెట్టుకెళ్ళి వీడికి మార్కెటింగ్ తెలియదండి ఆ కేంద్రానికి పోయాలండి ఆ గవర్నమెంట్ అక్కడ కూడా వాళ్ళు ఆ సంస్థలే బాగుపడుతున్నాయి తప్ప వాడు క్రీమ్ తీసి ఆ కల్తీ చేసి నెల రోజులు పాశ్చరైజ్ చేసి ఆ మిల్క్నే ప్రతి ఒక్కడో సూపర్ సూపర్ అని వాడుతున్నారండి స్వచ్ఛమైన పాలు పెట్టుకెళ్ళి ఇచ్చాము అని చెప్తే వాడి దగ్గర కూడా ఈ జనాన్ని కూడా అండి డబ్బులు ఇచ్చి పాలు ప్యాకెట్ కొనుక్కుంటారండి మన దగ్గర నెల రోజులు పాలు వాడాక కూడా ఇంకా డబ్బులు అందలేదండి 2 రోజులు పోనీయండి 3 రోజులు పోనీ మళ్ళీ మనం తెప్పించుకుంటారండి ఈ జనానికి కూడా అండి స్వచ్ఛమైనది ఏది కూడా అంటే మొత్తం కల్తీ అలవాటైపోయండి ఈ నిజాయితీ స్వచ్ఛత రెండూ కూడా లేవు సార్ మీరు 30 రూపాయలకు పాలు పోసినా పర్లేదు నాకు నాకు 30 రూపాయలు కావాలి పాలు అది ఎలాగున్నా పర్లేదండి కానీ 60 రూపాయలు ఏంటి మేము 60 రూపాయలు పాలు చేసాక చాలా డిస్టర్బెన్స్ అండి పాలు పలచగా ఉన్నాయి పాలు తోడుకోవటం లేదు పాలు మేకడ కడతం లేదు అలాగే ఉంటాయి ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు తర్వాత ఆ పాలు ఇరగవు సార్ మీకు ఒక రోజున్న పాలు ఇరగవండి డ్యామేజ్ అవ్వండి మన అలా కాదండి మన పొద్దున్న పాలు తీసిన పాలు 11 గంటలు దాటితే ఇరిగిపోతాయండి అవి ఇంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయిపోద్దండి వాటిలో బ్యాక్టీరియా ఫామ్ అవడానికి అది మొత్తం అది దాన్ని కాచి చల్లార్చి దానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ కలిపేస్తాడు కదండి లైఫ్ అండి
హెరిటేజ్ ఇవన్నీ పెరుగులు వస్తాయి సార్. రెండు రోజులు మూడు రోజులైనా పులిపోవాసం రాదండి, బకెట్ అలాగే ఉంటుందండి. మంద పొద్దున్న తోడుపెట్టిన పెరుగు ఒక గంట లేట్ అవుతే మనం భోజనం చేయడానికి పెరుగు పులుపు వచ్చేద్దండి. మరి ఆ నిజాలు వాళ్ళకి తెలియవు కదండి. మంచిదానికి ఎప్పుడు కూడా చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్, మంచి విషయానికి ఎప్పుడు చెడు ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఏమంటే డైరీ పాలు వాడు మన దగ్గర 40 కొంటున్నాడండి, వాడేమో వాడు అందులో క్రీమ్ తీసేసి అవి తీసి మొత్తం అన్నీ తీసేసుకున్నాక వాడు మళ్ళీ ఆ 50 కో 60 కో అమ్ముతున్నాడండి. మన దగ్గర పాలు మేగడగట్టలేదు, తోడుకోలేదండి. వాడు పాలని వాడి దగ్గర కంప్లైంట్ చెప్పడానికి ఏం లేదండి, ఇష్టం ఉంటే వాడటం లేకపోతే పారబోసేయండి, రెండే పనులండి. ఏది ఏమైనా గవర్నమెంట్ పరంగా సపోర్ట్ ఉండాలి సార్. దేనికైనా అన్ని విధాల అందరికీ సపోర్ట్ ఉన్నట్టు ఈ డైరీ రంగానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉండి ఈ 67 రూపాయలు 70 రూపాయలు కాదు సార్, గవర్నమెంట్ రేటు 100 రూపాయలు పెట్టాలండి. పాలు గవర్నమెంట్ రేట్ 100 రూపాయలు పెడితే మినిమం డైరీ పాలు 6 ఫ్యాట్ 7 ఫ్యాట్ కంటే ఎక్కువ రావండి. ఏమంటే మొత్తం అన్నీ కలిపేస్తాం కదండి, ఆ అంచుమించి 60 రూపాయలు రేట్ అయినా గవర్నమెంట్ నుంచి మనకు వస్తుందని ధైర్యం ఉన్నప్పుడు డైరీ రన్ చేయొచ్చు సార్. ఏమంటే వాడు ఇచ్చేది 67 రూపాయలండి, 67 రూపాయలు మనం 6 7 ఫ్యాట్ పెట్టుకెళ్తే 45 46 వస్తుందండి. 45 46 వాటి దానాలకి వర్కర్స్ మెయింటెనెన్స్కే సరిపోదండి ఈ 45 46 రూపాయలు. మనకు వచ్చి ఇది మనం తిరిగి పెట్టుబడి ఇవన్నీ కూడా లాస్ అనమాట. ఈ రంగం అయితే చాలా కష్టతరమైన రంగం సార్, చాలా ఇది మామూలుగా చూసినంత సులువు కాదండి, చాలా కష్టం అండి. ఒక్కో రోజు రాత్రులు నిద్రపోకుండా కాపలాలు కాయవలసిన పనులు కూడా వస్తాయండి. ఒక్కో గేది ఈనేద్దండి, నవరేదండి, లోన నాకు అలా నిలబడి ఉండిపోద్ది, ఆ వాళ్ళ రాత్రంతా దాని దగ్గర కాపలా ఉండాలండి. అటువంటి సంఘటనలు నాకు ఇంచుమించు సంవత్సరంలో 1-8 సంఘటనలు జరుగుతుంటాయండి. వీటన్నిటినీ ఓర్చుకుని తట్టుకుని చేయగలిగిన శక్తి ఉంటే మంచి సక్సెస్ ఉంటుంది సార్. లేకపోతే మాత్రం దీనంత పొరపాటు. నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతారండి, ఏమండి మీరు చాలా రోజులు పోయి డైరీ పెడుతున్నారు. నేను ఒకటే చెప్తానండి, వద్దు చెయ్యొద్దు అంటానండి. ఏమంటే ఇది చాలా కష్టమైన పనండి. ఫస్ట్ నువ్వు తెచ్చి 10 లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టినంత స్పీడు ఒక నెల పోయిన దగ్గర నుంచి నీ దగ్గర ఉండదండి. నేను ఇప్పుడు కొత్తగా పెట్టి ఈ ఒక్కరి గురించే చెప్తానండి, అనుభవం లేకుండా ఈ పని చెయ్యొద్దని. ఏమిటండి వీళ్ళు యూట్యూబ్లో పెడుతుంటారండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి 1 లక్ష రూపాయలు ఉద్యోగం మాని నేను డైరీ పెట్టాను నాకు 2 లక్షలు వస్తుంది. అవన్నీ ఉత్తి మాటలు సార్. వాడు కాగితం మీద లెక్కలకేని నోటి మాటలకి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ప్రతీ నెల 1 లక్ష రూపాయలు లాభం వచ్చినట్టు కనబడుతుందండి. ఇది ఒక 6 నెలలకో 3 నెలలకో 2 గేదెలు కొనాలండి, 2 గేదెలు 2 లక్షలు అయ్యిందండి. 3 నెలలకి 3 లక్షల లాభం వచ్చి 2 గేదెలు కొని 2 లక్షలు పోతే ఇంకెంత మిగిలింది సార్? నెలకు 30,000 మిగిలిందండి. ఈ లెక్కలు చెప్తే నమ్మరండి వీళ్ళు. ఏమంటే డైరీ ఫామ్ చేయటం వలన మనకి రోజు డబ్బులు ఉంటాయండి, మనకి ఒక హుందాగా వెళ్ళిపోవచ్చు, మనకి ఏ విధమైన లోటుబాట్లు ఉండవండి. అంతే తప్ప ఏదో 1 లక్షలు పోగు చేసేసి భూములు కొనేద్దాం, ఇళ్ళు కొనేద్దాం, స్థలాలు కొనేద్దాం అంటే వచ్చేది సార్. డైరీకి పాలు పోయాలనుకుంటే ఆవులు బెస్ట్ సార్. ఏమంటే అండి ఆవు పాలకి మినిమం ఆడు 26 రూపాయలు రేటు పెట్టాడండి, గేదె పాలకి రేట్ లేదండి, గేదె పాలు ఫ్యాట్ పెట్టండి రేటు. ఆవు పాలకి అయితే మినిమం 26 రూపాయలు రేట్ అండి. మనం పాలు పెట్టుకెళ్ళి పోస్తే ఆడు 26 రూపాయలు ఇస్తాడండి. ఇంకా మన ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు ఇవన్నీ వస్తే 30-32 రూపాయలు కూడా వస్తుందండి. గేదె పాలకి ఫ్యాట్ను పట్టండి, మీకు 3 ఫ్యాట్ వస్తే 67 రూపాయలు చెప్పి నేను 3 ఫ్యాట్కే డబ్బులు ఇస్తాడండి. అలాగే 5-6 వస్తే ఎంత ఫ్యాట్ వస్తే అంతకే ఇస్తాడండి. దాని మూలాన్ని డైరీకి పాలు పోయాలనుకుంటే ఆవులు బెస్ట్ అండి, మామూలుగా మనం లోకల్ సేల్ చేసుకోవాలనుకుంటే గేదెలు బెస్ట్ సార్. అంటే ఈ ఏరియాలో ఆవు పాలు ఎక్కువ తాగరండి, ఈ ఏరియాలో ఆవు పాలు ఎక్కువ తాగరు కాబట్టి అండి లోకల్గా మనం సేల్ చేసుకోవాలి. ఆవు పాలు అయితే కంపల్సరీ డైరీకే పోయాలండి. లాస్ట్ ఇయర్ వరకు కూడా నా దగ్గర పచ్చగడ్డి లేదండి. నేను ఈ 20 సంవత్సరాల డైరీలో అని ఈ సంవత్సరమే నాకు పచ్చగడ్డి ఉందండి. నేను 19 సంవత్సరాలు కూడా డైరీ ఓన్లీ వరిగడ్డితోని దానాలతోనే మెయింటైన్ చేశాను. నాకు ఏ రోజు ఈ పచ్చగడ్డి పెట్టిన దానికి అప్పటికి పెద్ద తేడా కనబడలేదండి. ఏంటంటే ఒక తేడా ఏంటంటే అండి, అప్పుడు కొద్దిగా పశువులు ఎండిపోయి ఉండేవండి, ఈ పచ్చగడ్డి పెట్టాక పశువులన్నీ కొద్ది హెల్త్ఫుల్గా ఉన్నాయండి. అది ఆ డిఫరెంట్ ఒకటి కనబడిందండి. అంతే తప్ప పాలల్లో అయితే నాకు తేడా కనబడలేదండి. అప్పుడు పాలు నాకు ఇంచుమించి ఈ గేదెలు ఇన్ని పాలు అంటే అన్ని ఇచ్చేయండి, ఇవాళ ఇంచుమించి అంతే అండి. అంటే 40 గేదెలు ఉంటే మాలో 40 గేదెలు పాలు పోసారు, ఇంచుమించి ఒక 7-8 గేదెలు శివుడి ఉంటాయండి, లేకపోతే పాలు తక్కువ ఇచ్చి ఉంటాయి, అలా ఉంటాయండి. ఓ 30-32 గేదెలు మాత్రం ఫుల్ హీల్డింగ్ ఉంటాయి సార్. ఆ గేదెని అమ్మేస్తే కంపల్సరీ గేదెని కొంటామండి. మా దీనికైతే ఎస్టాబ్లిమెంట్కి అయితే మేము ప్రతీ నెల 2 గేదెలను కలపాలండి ఇందులో. అంటే 40-45 గేదెల్లోని ప్రతీ నెలలోని 1-2 గేదెలు పాలు తగ్గి మొత్తం ఎక్కువగా సార్. 1 గేదె 100 గ్రామ్ మిల్క్ తగ్గిందంటే 40 గేదెల దగ్గర ఇంచుమించు 4-5 లీటర్లు పాలు తగ్గిపోతుంటాయండి. దాని గురించి ఒకేసారి తగ్గిపోవండి, అలా రోజు 50 గ్రాములు 100 గ్రాములు అలా తగ్గి ఏమైనా ఒక నెల నాటికి 1 లీటర్ పాలు తగ్గుద్దండి.
ఈ నల్లాడికి లీటర్ పాలు దక్కటంటే ఆ నల్లొప్పు ఓ రెండు గేదెలను మనం కలుపుకున్నాం అంటేండి అలాగ సైకిల్ ఆ చైన్ సిస్టమ్ బాగుంటుందండి. ప్రతి నెల మా డైరీ ఎస్టిమేషన్కి అయితే నెలకు ఒక రెండు గేదెలు అలా కలుపుకుంటుంటే ఇందులో మేము ఎలాగ పనికిరానట్లు తీసేస్తుంటామండి, అమ్మేస్తుంటామండి. గేదెకి గేదెని మేము సపోర్ట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. గేదెలకైతే పెద్ద అనారోగ్య సమస్య ఏం రాదండి. ఏమైనా వస్తే తిండి మానేస్తుందండి, ఒక రోజు రెండు రోజులు తిండి మానేస్తుంది. మనం ఆ తిండి మానేసిన టైంలో దానికి ఫీవర్ ఉందా చూసుకుని థర్మామీటర్ ఉంటుందండి మన దగ్గర, ఫీవర్ చూస్తామండి. ఫీవర్ చూసి ఎండ్రోఫ్లాక్స్ను జోబిడ్డము రెండు ఇంజెక్షన్లు ఒక త్రీ డేస్ కోర్స్ చేస్తే ఫస్ట్ డే ఇంజెక్షన్ చేయడంతోనే అది రికవర్ అయిపోద్దండి. మళ్ళీ ఒక టూ డేస్ త్రీ యాంటీబయాటిక్ అంటే త్రీ డేస్ వాడాలనేసి మూడు రోజులు చేస్తామండి. నా దగ్గర అయితే పశువులకి అంత సివియర్ కేసు ఎప్పుడు రాలేస్తారు. మాకు పొదుగువాపు వస్తుంటుందండి, అది రాత్రి పాలు తీసినప్పుడు ఏం ఉండదండి, ఉదయానికి ఓ పక్క వాసిపోయి ఉంటుందండి. దానికి వెంటనే ఫస్ట్ జీత్ చేస్తామండి, జీత్ కానీ ఎవిల్ కానీ ఏదో ఒకటి చేస్తామండి. ఒక 15 ml ఓ 1 hour పోయాక కంపల్సరీ దానికి యాంటీబయాటిక్ బాక్స్లు, దానికి సపోర్ట్గానేమో జోబిడ్డము కొద్దిగా స్వెల్లింగ్ గట్టా తగ్గడానికి కంపల్సరీ మేము చేస్తాం సార్, మా దగ్గర వస్తుంటాయండి. అవి వచ్చి గేదెని తెలియదండి, ఇవ్వడానికి ఒక 5-6 రోజుల ముందే వస్తుంటుందండి. దానికి మేము తాడేసి దాన్ని సేఫ్ చేస్తామండి. అయినా కూడా ఒక్కో దానికి కొద్దిగా అదే దాని యొక్క సివియర్గా ఉన్నప్పుడు అది దాన్ని కంట్రోల్ చేయలేదండి తాడు కూడా. అటువంటిప్పుడు మాత్రం మనం దగ్గర ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చండి. గేదెను పడుకోనివ్వకుండా ఇంజెక్షన్ చేసి అటు ఇటు నడిపిస్తుంటే కంట్రోల్ అవుద్దండి. ఒకవేళ మనం చూడలేదనుకుంటే మాత్రం గేది డ్యామేజ్ అయిపోతుంది. అది బయటకు వచ్చిందంటే మాత్రం మనం లోపలికి తోస్తామండి, డాక్టర్ గారు వస్తారు, మేము కొద్దిగా అనుభవంతో మేము చేస్తాం. అయినా కూడా 90% సక్సెస్ కాదండి. అది గుడ్లమై బయటకు వచ్చాక లోపల తోయటం అన్నది 90-90% సక్సెస్ అవ్వలేదు. నాకు 2-3 గేదెలు అలా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం నా పశువులు అన్నిటికీ ట్యాగ్లు వేసారు సార్. ట్యాగ్లు వేసాక నేను 45,000 పెట్టి ఒక ఆవును తెచ్చానండి. తెచ్చి 10 రోజుల్లో చచ్చిపోయిందండి ఆవు. మా ఈ వచ్చి ఈనిందండి 4-4 రోజులు పాలు తీసామండి, 5 రోజు పడిపోయిందండి ఆవు లేగలేదు. చాలామంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారండి, ఇంచుమించు 10,000 ఖర్చు పెట్టానండి దాని వైద్యానికి. ఆవు ఏటి దాని ఫాల్ట్ అన్నది ఏ డాక్టర్ చెప్పలేదండి. మొత్తానికి చచ్చిపోయిందండి, 10 రోజులు ఉందండి చచ్చిపోయింది. ఇక్కడే పోస్ట్ మార్టం పని చేశారు, ఇంచుమించు అప్పుడే 6 నెలలు అయిపోయింది సార్. ఇప్పటికి వచ్చి నాకు ఇన్సూరెన్స్ రాలేదు, ఏమీ రాలేదండి. ఎన్నోసార్లు డాక్టర్ గారిని అడిగానండి, వస్తుందండి కంగారు పడకండి అంటున్నారు. ఊరికే ప్రభుత్వం చేసే రైతుల్ని మోసంలో ఇదొక మోసం అంతేండి. ఊరికే ట్యాగ్లు వేసేసాం, అంత ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, ఇంత ఇన్సూరెన్స్. నేను ఇన్సూరెన్స్ పుచ్చి నేను నా పశువులతో పాటు చాలామంది పశువులు చచ్చిపోయిన వాళ్ళని కూడా నేను ఎంక్వైరీ చేశానండి. మాకు కూడా ఎవరికి రాలేదనే చెప్పారు తప్ప ఎవరికి వచ్చిన ఇది కనబడలేదండి. ఇప్పటికి వచ్చి చాలా రంగాల్లో యూనిటీ ఉందండి, డైరీ రంగంలో యూనిటీ లేదండి. మెయిన్ ఏంటంటే అండి, ఒక రైతు 10 గేదెలు ఉన్నాయంటే ఇంకో రైతు ఏది, వాళ్ళలో వాళ్ళకి పోటీతత్వమే తప్ప మనం అందరం కలిపి ఇలాగ దేనికైనా ఒక పోరాడదాం అన్న ఒక ఇది లేదండి. లాస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పిఠాపురంలోని సత్యనారాయణ రెడ్డి గారి నేసి డైరీ ఫామ్ ఉండేదండి. తర్వాత తుని శ్రీప్రకాష్ నరసింహరావు ఆయన కూడా ఒక ఏదో ఒక రైతు మిత్ర అని ఏదో ఒక సంఘం పెట్టారండి. పెట్టి కరెంటు బిల్లు తగ్గిస్తాం, పశువులకి వ్యాక్సిన్స్ చేయిస్తాం, అలాగా వాళ్ళందరూ ఆ మీటింగ్లోనే వాగ్దానం తప్ప ఆ ఒక్క మీటింగే జరిగింది సార్. మళ్ళీ 2 మీటింగ్ కూడా జరగలేదండి. అంటే ఆ మీటింగ్ కూడా రాజమండ్రిలో పెట్టారండి, వెళ్ళే ఉండి ఆ 2 మీటింగ్ కూడా జరగలేదండి. ఆ ఒక్క మీటింగ్తోనే లాస్ట్ అండి. మాకు ఏ బుక్స్ గట్టా ఇచ్చారండి, ఈ విధానాలు ఉన్నాయి, ఇన్ని పథకాలు ఉన్నాయి, ఇన్ని రూల్స్ ఉన్నాయని. ఒక్క పథకం కానీ, ఒక్క రూల్ కానీ, ఒక ఇది కానీ, ఒక సహాయం కానీ గవర్నమెంట్ ద్వారా ఏమీ లేవండి. 600 రూపాయలు 500 రూపాయలు 400 రూపాయలు మీ కోడికి ఇన్సూరెన్స్ ఉందండి, 100 రూపాయలు గేదెకి ఇన్సూరెన్స్ లేదండి. వాళ్ళ ఇన్సూరెన్స్ మనం ఓన్గా బేర్ చేసుకుని మా ఓన్గా కట్టుకుంటే అది కూడా ఏమైనా పశువుకి డ్యామేజ్ అవుతే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మన దగ్గర బార్గెనింగ్ అండి. గేది ఎలా చచ్చిపోయింది, ఈ ట్యాగ్ దీంది కాదు, ఇది ఫేక్. తర్వాత ఈ గేది 70,000 రూపాయలు వస్తుంది, నువ్వు 100,000 ఇన్సూరెన్స్ చేయించుకున్నావు, నీకు 50,000 ఇస్తావు, నీకు 30,000. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా చాలా మోసం సార్, చాలా చీటింగ్ అండి. చాలా పశువు చచ్చిపోయి మనం కడుపు బాధతో మనం అక్కడికి వెళ్తే వాడు మన దగ్గర లేనిపోని అపోహ మాటలు మాట్లాడి మనని డిస్కరేజ్ చేస్తాడండి. నేను ఇలాగ లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్తో కొట్టుకుని స్థాయికి గొడవ అయ్యిందండి. ఇంకా నువ్వెంత నువ్వెంత అనుకుని స్థాయికి నేను కాలర పట్టుకునే స్థితికి కూడా వెళ్ళానండి. అంత పెద్ద గొడవ అయ్యిందండి. ఒకే నెలలో 2 గేదెలు చచ్చిపోయేశారు. ఒకటేమో కాలువలో పడిపోయి చచ్చిపోయిందండి, ఒకటి పాముగుటి చచ్చిపోయింది సార్. మా పొలంలో ఉండేదండి డైరీ ఫామ్. 2 గేదెలు చచ్చిపోయి 2 గేదెలు ఒకే నెలలో ఇన్సూరెన్స్ పెట్టానని నన్ను అన్నీ అతను అపోహ మాటలు మాట్లాడాడు. నేను అప్పటి నుంచి ఇన్సూరెన్స్ లేదు సార్ నాకు.
ఇప్పుడే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ పెట్టారంటే వాళ్ళే తెచ్చి ట్యాగ్లు వేశారండి పంచాయతీ వాళ్ళు. కానీ ఆ ట్యాగ్లు వేసిన ఒక నెలలోనే నాకు ఆ ఓటు చచ్చిపోయిందండి. దాన్ని ఏమీ రాలేదండి ఇప్పటి వరకు, దాన్ని రికవరీ ఏం లేదు సార్. అది ప్రభుత్వాలు చెయ్యవు సార్. ఏమిటండి, రైతుకి ఈరోజు విలువ లేదు కదండి. ఇప్పుడు రైతుకి తల్లిదండ్రులకే విలువ లేదు సార్. తల్లిదండ్రులు మనకి మన జీవితం మనకి మన ఈ జన్మ ఎత్తడానికే మూల కారకులు వాళ్ళండి. వాళ్ళనే ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తుంటే ఇంకా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది సార్? ప్రభుత్వానికి ఎవడికి వాడికి కోట్లు సంపాదించుకోవాలి. ఒకటికి 4,000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు ఆస్తులు, వాళ్ళు ఆస్తులు పోగు చేసుకోవటమే తప్ప రైతు కష్టాన్ని చూసేవాడు కానీ రైతు యొక్క బాధను ఆలోచించేవాడు ఎవరున్నారు సార్? ఎవరు లేరండి. ఇవాళ రైతులు కూడా అలాగే తయారయ్యారండి. వరిగడ్డి ఎకరం 5,000 అమ్ముతుంది సారు. ధాన్యం రేట్ ఏమో మిల్లరు కాగితాదారుడు ధాన్యం రేటు ఫిక్స్ చేస్తున్నారండి. వరిగడ్డి రేటు మాత్రం వీడు ఫిక్స్ చేస్తున్నారండి. మా చిన్నతనంలో వరిగడ్డి ఉత్తిన పట్టుకెళ్ళి, పశువు తినేదానికి డబ్బులు పుచ్చుకోకూడదు ఉత్తిన పట్టుకెళ్ళమనేవారండి. అటువంటిది ఇప్పుడు వరిగడ్డి ముందు అమ్ముతున్నారండి, ధాన్యం తర్వాత అమ్ముతున్నారండి. ఇప్పుడు రైతుల్లో కూడా అంతేండి. తర్వాత ప్రభుత్వ పథకాలు అంటున్నారు, అన్నీ అబద్ధాలే సార్. నోరు ఉన్నవాడికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అటువంటి పెద్ద పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళకే ఈ లోన్స్ అవి ఇవి తప్పండి, సామాన్య రైతుకి ఎప్పటికీ ఏ లోను లేదండి.